ప్రశ్న సుమా. సో ఏతత్ అంటే ఈ దేహము యహ వేత్తి ఎవడైతే అనుభవాన్ని తెచ్చుకుంటూ ఉంటాడో ఆ చేతన తత్వానికే మహాత్ములు అందమైన పేరు పెట్టారు. ఎవరు పేరు పెట్టారు? క్షేత్రజ్ఞుడు. ఇంకా వేరే ఈ పేర్లో ఆ పేర్లో అనవసరం. ఊరికే మీరు పెట్టి ఏవేవో పెట్టుబడి పేర్లు పెట్టారనుకోండి. ఒక ఆయనకి సోమయాజ్ఞుడు పేరు పెట్టారు, ఆయన ఏమో సోమయాగం చేసేదా పెట్టాడు. ఇంకొక ఆయనకి ఉపాధ్యాయ అని పేరు పెట్టారు, ఆయన ఏమైనా పాఠం చెప్పాడా పెట్టాడు. ఇంకొక ఆయనకి ఆచార్య అని పేరు పెట్టారు, ఆయన ఏం ఆచార్యత్వాన్ని చేస్తారు? ఎందుకు పెట్టుడు పేర్లు అన్నీ ఎందుకు అనవసరం? ఏమిటి పేరు? క్షేత్రమును తెలుసుకుంటూ ఉంటాడు. ఏం పేరు పెడదాం? అదే పేరు, ఇంకా వేరే పేరు అంటే అదే పేరు క్షేత్రజ్ఞ అనే పేరు. అలాంటి పేరు పెట్టారు మహాత్మ. భాష్యం ఏతత్ శరీరం క్షేత్రం యో వేత్తి. ఈ శరీరము క్షేత్రము అనబడే ఈ శరీరము ఎవడైతే తెలుసుకుంటాడో వేత్తి విజానాతి తెలుసుకుంటాడు. వేత్తి అన్నా విజానాతి అన్నా ఒకటే, విద జ్ఞానే అనే ధాతువు వేత్తి అవుతుంది. విజానాతి ఏమిటండి దేహాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి అసలు? ఆపాదతల మస్తకం జ్ఞానేన విషయం.